స్టార్ట్ చేద్దామా? కేసులో వాద ప్రతివాదాలు ముగిశాయి. అందరికీ నమస్కారం. అందరూ సైలెంట్ గా ఉండండి, తీర్పు చెప్పడానికి పెద్దరాయుడు వచ్చాడు. ఇరుపక్షాల లాయర్స్ మీ క్లోజింగ్ స్టేట్మెంట్స్ జడ్జి ముందు వినిపించాల్సి ఉంటుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఫుడ్ ని ఇసరేయడం అనేది రూట్ బిహేవియర్. ఐ వాంట్ టు నిల్ దిస్ ఫై. మా స్మగ్లర్లు చేసిన ఫుడ్ మీరు తింటున్నారా అన్నప్పుడు తప్పు కానిది, ఎమోషన్ తో ప్లేట్ పడేస్తే ఎలా రూడ్ బిహేవియర్ అవుతుంది అని నేను అడుగుతున్నాను. నామినేషన్ ఉంది, నామినేషన్ పడుతుందని ఒక తెలివిగా బిహేవ్ చేసి అక్కడికి వెళ్ళి సారీ చెప్పి తర్వాత నామినేషన్ కంప్లీట్ అయినాక ఇక్కడికి వచ్చి నామినేషన్ చేయటం అంట్రస్ట్ అన్నమాట. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని సారీ చెప్పడం జరిగితే అది మంచిగా అంట, అదే బిందు ఇనిషియేటివ్ తీసుకొని సారీ చెప్తే అది తప్పు అంట. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన, ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. మిత్రాకి ఆడ అనే విషయం తెలీదు, గుర్తు లేదు. బిందు చెప్తే అంటే మ్యానిపులేట్ చేస్తే గానీ నేను వచ్చి ఫోన్ లో వచ్చి దొంగ సాక్ష్యం చెప్పాను అన్న పాయింట్ ని క్లారిటీ. ఆడా అనడం నువ్వు విన్నావా అని అడిగాం, దానికి నువ్వు ఆన్సర్ ఏం చెప్పావు? Yes. ఏమని చెప్పావు? I am standing for my team. Hey. పడుకుంటే చంపేస్తారు. నేను ఇక్కడ ఓడిపోయినా పర్లేదు, బట్ ఐ నో వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్. హీ సెడ్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. కోర్టులో ఇద్దరి అక్యూజేషన్ అండ్ డిఫెండింగ్ విన్న తర్వాత అండ్ అందరి విట్నెస్ ప్రూఫ్ చూసిన తర్వాత చాలా బాగుంది గైస్, మీరందరూ వెళ్ళి చూడండి. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది.